వైట్ కాలర్ నేరస్తుల్ని చూసాం, ఇప్పుడు ఎల్లో కాలర్ నేరస్తులు అనేది ఒకటి కొత్తగా పదం వచ్చి చేరింది. ఈ ఎల్లో కాలర్ నేరస్తులు చేస్తున్నటువంటి అవినీతికి సంబంధించి 118 కోట్ల ఐటీ స్కామ్లో లోకేష్ పేరు కూడా వినిపించడం ఒకటైతే, ఇప్పుడు ఏపీ సిఐడి రంగంలోకి దిగిన తరువాత ఏం జరగబోతోందనేది రెండో అంశం. ఏం చెప్తారు సార్? ఈశ్వర్ గారు, మీకు, రాంబాబు గారికి, కృష్ణరాజు గారికి నమస్కారం. ఇవాళ మొట్టమొదటిసారిగా మనం అందరం కూడా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపించినటువంటి షోకాస్ నోటీస్లో తండ్రి కొడుకుని దగ్గరలో చూసుకునేటువంటి ఇది వచ్చింది. ఇంకా తండ్రి కొడుకుని మనం ఇంకా ఎక్కడ చూస్తాము, కటకటాల వెనక చూస్తామా, లేకపోతే ఇంకెట్లా చూస్తాం అనేటువంటిది కూడా బహుశా అతి దగ్గరలో ఉన్నది అనేటువంటి దాంట్లో ఇంకా మనకేమి డోకా లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పటిదాకా నిప్పు నిప్పు అనేటువంటి పెద్దనాయుడు గారు, తర్వాత చిట్టినాయుడు గారు, వీళ్ళిద్దరిది కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇద్దరిని కలిపేసి, మీరిద్దరు విడిగా ఉండద్దు, కలిసి ఉంటే గానే ప్రజలకి హాయిగా అర్థమైపోతుందని ఈ యొక్క షోకాజనస్ లో చూపించడం అనేటువంటిది మనం చూసాం. మొదటిది చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపించినటువంటి 46 పేజీల దీంట్లో పేజీ నెంబర్ 31 లో ఒక చోట క్లియర్ గా రాసేశారు. అదొక్కటే ఒక్కసారి ఒక నిమిషం చదువుతాను. ఫ్రమ్ ద అబౌవ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎంవీపీ, ఇట్ ఈస్ సీన్ దట్ ఎ పేమెంట్ ఈక్వలెంట్ టు ₹15 crores 13 lakhs 95,000 హాస్ బిన్ మేడ్ టు యూ, అంటే చంద్రబాబు, ఇన్ దుబాయ్. ఇన్ ఆల్ టోటల్ ఫండ్స్ అరేంజ్డ్ ఫర్ యూ కమ్ టు 15 crores 13 lakhs 95,000. యు ఆర్ హియర్ బై రిక్వెస్టెడ్ టు ప్రొవైడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద అబౌవ్ ఫైండింగ్ అండ్ స్టేట్ యాజ్ టు వై ద సేమ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ అస్ యువర్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్. ఇది మన యొక్క బాబు గారి చిట్టా. మనం అందరం కూడా ఎప్పుడు చూస్తూ ఉంటాం చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ లోనో ఎప్పుడో ఇతర దేశాలకు వెళ్తుంటారు. వారు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎవరికీ తెలియదు. కానీ కొంతమంది సబ్జెక్టు కరిచిన అప్పుడప్పుడు అంటే వారు దుబాయ్ దాకా మాకు తెలుసు సార్, ఆయన దుబాయ్ నుంచి ఎక్కడికి వెళ్తాడో, లేకపోతే మలేషియానో సింగపూరో వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో మాకు తెలియదు సార్ అని చెప్పేవారు. అంటే ఏంటి ఈయనకి ఇప్పుడు క్లియర్ గా వాళ్ళు రాశారు, ఇప్పటి వరకు తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పచ్చ పత్రికలు కానీ పచ్చ డిబేట్లలో జరిగేటువంటివి కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు దీన్ని ఖండించలేదు. బాబు గారు సంబంధం లేదు, దుబాయ్ లో వాళ్ళు రాసింది తప్పు. దుబాయ్ కి వెళ్ళిన సమాచారం ఏంటంటే పెట్టుబడులు ఆహ్వానించడానికి దుబాయ్కి వెళ్తున్నారని చంద్రబాబు చెప్పి వెళ్ళినట్టు డేటు, అది రెండు లింక్ అవుతున్నాయి. అవును సార్, పెట్టుబడుల కోసం, సంపద సృష్టి కోసం వెళ్ళారు అక్కడికి. సంపద సృష్టి కోసం అని చెప్పాలని దుబాయ్ వెళ్ళారు, అక్కడ వీళ్ళు ఆ డబ్బును అందజేశారు అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అది క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు, అందింది అతనికి, అందింది అని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు విదేశాలకి ఎందుకు వెళ్తారు అంటే బిజినెస్ కోసం వెళ్ళొచ్చు, దావోస్ కూడా వెళ్తారు, లేకపోతే సింగపూర్ వెళ్తారు. అప్పటి రోజుల్లోనే ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి, ఇది నిజమాబద్ధం అని చెప్పిన ఆరోపణలు అయితే వచ్చినాయి. ఆయనకి సింగపూర్ లో హోటల్ ఉందని చెప్పారని, లేకపోతే ఆయనకి ఇతర వ్యాపారాలు ఉన్నాయని చెప్పారని, ఇవన్నీ కూడా ఆయన మీద వచ్చినాయి. అందులో దాన్ని ఎవరు కాదంటానికి వీలు లేదు, ఆరోపణలు అయితే వచ్చినాయి. అట్ ద సేమ్ టైం ఆ ఆరోపణలకి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు విదేశాలకి ప్రతి సంవత్సరం కుటుంబంతో సహా వెళ్లేవారు, అందుకని ఇవాటి రోజున ఈ యొక్క ఇది వచ్చింది. రెండోది మనం అందరం ఏమంటున్నాం అంటే ఇప్పుడు లోకేష్ బాబు గారు, లోకేష్ బాబు గారి విషయంలో కూడా వారి యొక్క అత్యంత సన్నిహితుడు జనరల్ సెక్రటరీ ఏదో అయినటువంటి కిలార్ రాజేష్ గారు డైరెక్ట్ గా టీడీపీ కార్యాలయంలో 4.5 కోట్లు అందించారు అని ఈ మనోజ్ వాసుదేవ్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆర్వీఆర్ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి రఘు రేలా అనేటువంటి ఆయన కూడా 20.8 కోట్ల రూపాయలు ఇచ్చారు అని చెప్పారని, ఎవరో ఇంకో ఇద్దరు వ్యక్తులు, ఎవరో నారాయణ కృష్ణ అనేటువంటి వ్యక్తుల ద్వారా ఈ నగదును తరలించడం జరిగింది అనేటువంటిది ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపించినటువంటి దీంట్లో ఉన్నది. అంటే ఏంటి, తండ్రి కొడుకుకి కంప్లీట్ గా ఇవాళ ఇక్కడ జరిగినటువంటి స్కామ్స్ లో ఉన్నది. అయితే ఏంటి అమరావతి, అసలు ఎందుకు అమరావతి పోలవరం, పోలవరం గురించి మనం మాట్లాడటం లేదు. భారతదేశ ప్రధానమంత్రి గారు చెప్పారు ఏటీఎం బాబుకి, ఇది ఏటీఎం పోలవరం ఏటీఎం అని చెప్పారు. దాని మీద కూడా బహుశా ఏమొస్తుంది అని పక్కన పెడదాం. అయితే ఈ అమరావతి గురించి మాత్రము మనం కొంచెం వెనక్కి కనుక మాట్లాడుకుంటే, అమరావతి అనేది ఇంటర్నేషనల్ స్కామ్ అని, ఈ దేశంలో అతిపెద్ద కుంభకోణంలో అమరావతి ఉన్నది అని చెప్పని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ గారు కానివ్వండి, మాజీ ప్రధాన ఎన్నికల అధికారి లింగో గారు కానివ్వండి, అయితే ఇంకా ఐఏఎస్ మన రిటైర్డ్ ఐఏఎస్ ఐవీఆర్ కృష్ణారావు గారు అయితే ఎవరి రాజధాని అమరావతి, అమరావతి ఎవరి రాజధాని అనేటువంటిది కూడా మనం చూసాం.
అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో జపాన్ నుంచి ఒక్క నిమిషమే సార్, జపాన్ నుంచి తెచ్చుకున్నటువంటి వాళ్ళ యొక్క డిజైన్ల కోసం తెచ్చుకున్నటువంటి ఒక మాకీ సంస్థ కూడా ఇది బీహార్ కంటే కూడా అవినీతిలో ఎక్కువైపోయింది అని ఆయన చెప్పారు. దేశంలోనే భారతదేశంలో ఇంత చెత్త పాలన ఉన్న రాష్ట్రం ఏదీ లేదు, బీహార్ కంటే దారుణంగా ఉందని ఆ మకీ సంబంధించిన అతను చెప్పారు. అంటే అమరావతి అనేటువంటిది ఇవన్నీ జన్మే. అయితే చంద్రబాబు గారి గురించి ఎన్టీఆర్ గారి పుత్రుడు హరికృష్ణ గారు అప్పుడే చెప్పారు, గొర్రెలు తినే పార్టీ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని చెప్పారు. బర్రెలు తింటే తిన్నారు సార్, ఆ బర్రెలు తినే పార్టీ వచ్చిందో ఏదో వచ్చిందో దానికి ఎవిడెన్స్ ఉందా అన్నదే ఇప్పుడు ప్రధానమైంది. ఎగ్జాక్ట్ గా మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ బర్రె ఏమేమి తినేది ఇంతకు ముందు, అంటే సారీ బర్రెలు ఎట్లా తిన్నారు అనేటువంటిది ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో రావటం అనేటువంటిది మనం చూస్తున్నాం. బర్రెలు తినేవాళ్ళు ప్రజల్ని గొర్రెలను చేసి ఎలా తిన్నారు, ఇంతేనా లైన్? అంతే, బాగుంది, ఇది బాగుంది, ఎస్ కరెక్ట్. ఎట్లా చేశారు అనేటువంటిది మనం చూసాం దాంట్లో. ఇప్పుడు మీరు అన్నట్టుగా గొర్రెల్ని ఎట్లా చేశారు అనేటువంటి దాంట్లో అసైన్డ్ ల్యాండ్స్, మనం ఇవాళ మళ్ళా చెప్తున్నాం అసైన్డ్ ల్యాండ్స్ ని ఆ రోజున ఉన్నటువంటి పాపం బలహీన వర్గాల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని, ఒకవేళ మీరు కనుక ఇది మీ దగ్గర ఉంచుకుంటే ఈ ల్యాండ్స్ ప్రభుత్వం లాగేసుకుంటుంది, ఒక్క రూపాయి కూడా రాదు, కాబట్టి అమ్మేయండి అని చెప్పిన వాళ్ళని బలవంతంగా వాళ్ళ చేత ఒక 800 మందిలో లోకేష్ పాత్ర కూడా ఉంది. రైట్, ఆ అంశాలు కూడా మనం మాట్లాడదాం. ఒకసారి కృష్ణదాస్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ తెల్ల రేషన్ కార్డును వాళ్ళని పట్టుకురావటం, ఈ తెల్ల రేషన్ కార్డు వాళ్ళ చేత అక్కడ భూములు కొనిపించడం అనేటువంటిది ఒకటైతే, లోకేష్ బాబు గారివి ఏపీ ఫైబర్ నెట్ స్కిల్ డెవలప్మెంట్ తర్వాత ఏమన్నా ఈ యొక్క ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా మనం మళ్ళా కృష్ణరాజు గారు చెప్పాక నేను మాట్లాడతాను. రైట్.